ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం ఏదైతే మా మీద విమర్శ చేస్తుందో ఆ విమర్శని కన్నా లక్ష్మీనారాయణ గారు భుజాన వేసుకుని ఆయన కూడా విమర్శ చేయటమే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుచేతనంటే మా విధానం చూస్తున్నారు, ఈ 100 రోజుల పరిపాలన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలని ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాం. మొట్టమొదటి కేబినెట్ కానివ్వండి, మొట్టమొదటి శాసనసభ కానివ్వండి, ఆ శాసనసభలో ఆమోదించినటువంటి బిల్స్ కానివ్వండి, ఇలాగా అనేక రకాలైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక న్యాయానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇసుక ఏ విధంగా దోపిడీ జరిగితే, ఏ విధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ దోచుకుంటూ ఉంటే మాట్లాడినటువంటి మీరు ఈరోజు 100 రోజులు కాలేదు రాష్ట్రంలో పరిపాలన వచ్చి ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని అవినీతి లేనటువంటి ఒక పాలసీని ఇసుక మీద మేము తీసుకొచ్చి మా 3 నెలల పరిపాలనలో 4 నెలల పరిపాలనలో 2-3 నెలలు కృష్ణా గోదావరి నదుల్లో వరదొచ్చి నీరు ప్రవహిస్తూ ఉంటే మీకు ఆ విషయం కనపట్టలేదా కన్నా లక్ష్మీనారాయణ గారు అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు గవర్నర్ గారిని కలిసి మీరు ఏదైతే విషయాల్ని ఫిర్యాదు చేశారో ఆ విషయాల పట్ల ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మీరు కూడా ఆ విషయాలనే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు బీజేపీ నేతలు టీడీపీకి సంబంధించినటువంటి వారి తయారు చేసినటువంటి విధానాలని బీజేపీ నేతలు అమలు చేస్తున్నారా అని చెప్పని అడుగుతా ఉన్నాను. అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు కోడెల శివప్రసాద్ గారి ఫర్నిచర్ అక్కడి నుంచి దొంగతనం చేస్తే దాని గురించి మాట్లాడరు, కే ట్యాక్స్ వసూలు చేస్తే దాని గురించి మాట్లాడరు, రాజధానిలో ఒక దళిత ఎమ్మెల్యేని దూషిస్తే దాన్ని ఖండించేటటువంటి ప్రయత్నం చేయరు. అచ్చెన్నాయుడు గారు ఒక దళిత ఎస్ఐని దూషిస్తే నానా దుర్భాషలాడితే దాని గురించి నోరు మీద పడినటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఆక్రమించుకుని నివాసం ఉంటుంటే అది తప్పు మీరు ఖాళీ చేయాలి అని చెప్పని ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాము. ఎందుకంటే ఒక విధానం ఒక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన పాదయాత్రలో విషయాలు చెప్పారో దానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. వచ్చే నెలలోనే అక్టోబర్ మాసంలోనే నవరత్నాల్లో భాగంగా గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతా ఉన్నాయి. గ్రామ స్వరాజ్యం రావాలి అని ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నారో, ఏదైతే గ్రామ స్వరాజ్యం స్థాపించాలి అని చెప్పి అనుకున్నారో ఆ కలల్ని నెరవేర్చేటటువంటి బాధ్యత భుజస్కంధాల మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. దానికే రేపు 2వ తారీఖున గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతా ఉన్నాయి. సచివాలయాలు ప్రారంభమవటమే కాదు, ప్రభుత్వము ప్రతి ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆలోచన చేశారో ఆ దిశగా ఈ రాష్ట్రంలో 2వ తారీఖున ప్రభుత్వం గుమ్మం వద్దకు వెళ్లేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అదే ఒక సుపరిపాలనకి ఆంధ్ర రాష్ట్రంలో నాంది పలుకుతున్నామని చెప్పని చెప్తా ఉన్నాను. ఇలాంటి విషయాల్ని మర్చిపోయి ఇలాంటి విషయాల్ని పరిగణలోకి తీసుకోకుండా
కన్నా లక్ష్మణ గారు ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి పోవడం భారత ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ ఇచ్చేటటువంటి స్థాయి లేదు అని చెప్పిన కూడా ఒకసారి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చూడండి, మీరు ప్రభుత్వం తన ఏదైతే దశ నిర్దేశించుకుందో అందులో భాగంగా అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో 45 లక్షల మంది తల్లులకి 15,000 రూపాయలు వేయాలి అని చెప్పని, చదువుకోవాలని చెప్పని, చదువుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలని రూపొందించేటటువంటి పని జరుగుతూ ఉంది. దాంతోపాటు 2వ తారీఖున ఎలాగో సచివాలయాలు ప్రారంభిస్తా ఉన్నాం. 72 గంటల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పెన్షన్లు కానీ, రేషన్ కానీ, ఇళ్లకు సంబంధించి కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించినవి కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించినటువంటి కానీ, ఎక్కడ కూడా 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి వారందరికీ అందుబాటులోకి ఉండేటట్లుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు 15వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పండగ వాతావరణం, రైతు భరోసా అని చెప్పని తీసుకుని వారి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళందరికీ ప్రభుత్వం చేయూతను అందించి ఒక స్థైర్యాన్ని కల్పించినటువంటి కార్యక్రమం తీసుకుంటే దాని గురించి మాట్లాడరు. 24 గంటలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, ఇసుక సమస్య పెద్దది చేసి ఇలాగా ఒక రాటవిక పాలన సాగుతూ ఉందని భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ఆ విమర్శలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే, తెలుగుదేశానికి జిరాక్స్ కాపీలాగా, తెలుగుదేశం విమర్శలకి భారతీయ జనతా పార్టీ విమర్శలు జిరాక్స్ కాపీలాగా తయారయ్యాయని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో అచ్చెన్నాయుడు గారు ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన, ప్రజలు చీకొట్టిన, ప్రజలు తిరస్కరించిన, అయినా కానీ కువిమర్శల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, డిమోరలైజ్ చేయాలి అని చెప్పని తహతహా అచ్చెన్నాయుడు గారిలో కనపడుతుందని చెప్పిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ క్రిమినల్స్తో ముడిపడి ఉన్నటువంటి పార్టీ, అత్యధికమైనటువంటి క్రిమినల్స్ ఉన్నటువంటి పార్టీ. అట్లాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరినీ క్రిమినల్స్తో నింపేశారు అని చెప్పని మాట్లాడటం ఖచ్చితంగా ఇది ఎట్లా ఉందని అంటే, దొంగే దొంగ అని చెప్పని అరిచినట్టుంది. దానికి ఉదాహరణ వాళ్ల పరిపాలనలో సదావర్తి భూములు కాజేసింది, కాజేయడానికి ప్రయత్నం చేసింది. మేము కోర్టుకు వెళ్తే దానికి వచ్చినటువంటి వేరియేషన్ ఎంతో కూడా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. విజయవాడలో పుష్కరాల సందర్భంగా ఎన్ని గుడుల్ని దుర్మార్గంగా కొట్టేశారో మీకు తెలియదా? ఆ రోజు మేము రోడ్డు మీదకి వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడాలి అని చెప్పని మేము రోడ్ల మీదకి వస్తే మీరు ఆ రోజు ఏం చేశారు? అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేయించారు. తెలుగుదేశం పార్టీ టీటీడీని భ్రష్టు పట్టించినటువంటి కార్యక్రమం తెలుసు మనకి. పైన ఉన్నటువంటి దేవదేవుడి యొక్క నగలు కూడా కనపడినట్టుగా చేసి అక్కడ ప్రధాన అర్చకులను తొలగించి టీడీకి ఎంత అన్యాయం చేసిందో మనందరికీ కూడా స్పష్టంగా తెలిసినటువంటి విషయమే. అందాక ఎందుకు మన కళ్ళ ముందున్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో క్షుద్ర పూజలు చేసి, తాంత్రిక పూజలు చేసి భ్రష్టు పట్టించింది దేవాదాయ ధర్మాదాయ వ్యవస్థని కానివ్వండి, హిందూ ధర్మాన్ని కానివ్వండి, భ్రష్టు పట్టించింది తెలుగుదేశం కాదా అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ రకమైనటువంటి విమర్శలు ఏ స్థాయికి దిగజారి ఆ భవిష్యత్తు లేదు అని చెప్పని తెలుగుదేశానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో కన్నా లక్ష్మణ్ గారికి కూడా మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయ భూములకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ప్రభుత్వము లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పని ఆయన ఒక పెద్ద విమర్శ చేయడం జరిగింది. అది అవగాహన లోపంతో ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పని ఒక దురుద్దేశంతో చేసినటువంటి విమర్శ తప్ప, ఈరోజు నా దగ్గర జీవో కూడా ఉంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో ఎక్కడా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని తీసుకుని ఇళ్ల స్థలాలుగా మార్చాలి అని చెప్పని ఎక్కడా కూడా లేదు అనే విషయాన్ని మన కన్నా లక్ష్మీనారాయణ గారు గమనించాలి అని చెప్పని కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజున
ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తెలుగుదేశం చేసేటటువంటి విమర్శల్ని భారతీయ జనతా పార్టీ తన గొంతుగా మార్చుకుని ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. 6 నెలల పాటు ఆగుదామనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 3 నెలలకి రోడెక్కి ఈ రకమైనటువంటి యాగి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పని తెలుగుదేశం చేస్తున్నటువంటి అప్రజాస్వామ్యక విధానాల మీద మౌనం వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పేద ప్రజల పక్షాన్ని నిలబడి చేస్తున్నటువంటి కార్యక్రమాలని విమర్శించేటటువంటి స్థాయికి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దిగజారడం సరైనటువంటి అంశం కాదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను.